హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ లోకేష్ మేకోవర్ పనిలో చంద్రబాబు ముద్ర చెరపడం సాధ్యమేనా ఏళ్ళు గడుస్తున్న నారా లోకేష్ టీడీపీ భావి నేతగానే మిగిలిపోతారా పార్టీని ముందుండే నడిపించే నేతగా తనదైన ముద్ర వేసుకోవడం సాధ్యమేనా టీడీపీ శ్రేణుల్లో ఈ సందేహాలు ఎప్పటినుంచో ఉన్నవే ఇప్పటికీ అవే సందేహాలు ఆ పార్టీని పట్టిపీడుస్తున్నాయి అయితే చంద్రబాబు మాత్రం తన లోకేష్పై చాలా ఆశలు పెట్టుకున్నారు వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని నేతగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు కరోనా కారణంగా హైదరాబాద్కే పరిమితమైన తండ్రి కొడుకులు ఇప్పుడు ఆ పని మీదే ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి లోకేష్ను శారీరకంగాను మానసికంగాను తీర్చిదిద్దే పనిలో చంద్రబాబు తల మునకలై ఉన్నారని లోకేష్ బరువు తగ్గించుకోవడం ప్రసంగాల్లో పదును పెంచుకునే ప్రయత్నం చేయడం దానిలో భాగమేనని అంటున్నారు ప్రత్యేకంగా నిపుణుల్ని ఏర్పాటు చేసి మరీ లోకేష్కు తర్ఫీదు ఇస్తున్నారని చెబుతున్నారు వాస్తవానికి గతంతో పోల్చుకుంటే లోకేష్ ప్రసంగాల్లోనూ బాడీ లాంగ్వేజ్లోనూ చాలా మార్పు కనిపిస్తోంది శరీర బరువుతో పాటు ప్రసంగాల్లో తడబాటు తగ్గింది అధికార పార్టీపై దూకుడు కనబరుస్తున్నారు దీని అంతటికీ కారణం ఆ నిపుణుల శిక్షణేనని అంటున్నారు అంతేకాదు లోకేష్ సమర్థతపై ఇప్పటికీ పార్టీ శ్రేణుల్లో అనుమానాలు ఉన్నాయి పార్టీని వదిలి వెళుతున్న ప్రతి నాయకుడు లోకేష్పై విమర్శలు చేస్తున్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఇక్క ముందు పార్టీ బాధ్యతలు నిర్వహించేది చినబాబే మీరందరూ దానికి అంగీకరించి తీరాల్సిందేనని పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు దీనిలో భాగంగానే కరోనా పేరు చెప్పి చంద్రబాబు తాను ఇంటి నుంచి లోకేష్ను బయటకు పంపుతున్నారు నిజానికి గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ఆ ఎన్నికల్లో గెలిచి ఉంటే పార్టీపై పెత్తనం ఆటోమేటిక్గా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయి ఉండేది మంగళగిరిలో ఓటమితో పార్టీలోనూ లోకేష్ సమర్థతపై అనుమానాలు తలెత్తాయి దీంతో ఎన్నికల తరువాత లోకేష్ను కొంతకాలం ట్విట్టర్కే పరిమితం చేశారు కరోనా వంకతో గత ఏడు నెలలుగా హైదరాబాద్లో ఉంటున్న చంద్రబాబు ఈ సమయాన్ని కొడుకును తీర్చిదిద్దడానికి వినియోగించారని పార్టీ నాయకులు అంటున్నారు కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాత లోకేష్ను రాష్ట్రమంతా పర్యటించేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు దీనికి రిహర్సల్స్ గాను అన్నట్లు ఇటీవల పరామర్శలకు లోకేష్ను పంపిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు తర్వాత తాడిపెత్రలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వెళ్లారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని కూడా లోకేషే పరామర్శించారు ఇటీవల అమరావతి ఉద్యమం మూడు వందల రోజులకు చేరుకున్న సందర్భంగా కూడా అక్కడికి చంద్రబాబు వెళ్లకుండా లోకేష్ ను పంపించారు చంద్రబాబు కరకట్ట ఇంటికి వచ్చి ఉన్నా కూడా లోకేషే అక్కడికి వెళ్లారు తాజాగా మరో కీలకమైన ఘట్టంలో కూడా లోకేష్ మాత్రమే కనిపించారు టిడిపి పార్లమెంటు నియోజకవర్గాలకు ఇటీవల అధ్యక్షుల్ని నియమించిన విషయం తెలిసిందే మహిళా విభాగానికి కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల్ని ప్రధాన కార్యదర్శుల్ని నియమించారు వీరి ప్రమాణ స్వీకారం లోకేష్ ఆధ్వర్యంలోనే నిర్వహించారు సహజంగా ఇలాంటి కమిటీల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడే దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు కానీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు గాని ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు కానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు లోకేష్ను హైలైట్ చేయడం కోసమే కేవలం లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని అర్థమవుతోంది త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నియమించిన అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కూడా లోకేష్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఇకపై పార్టీలో లోకేషే కీలకమని లోకేష్తోనే అందరూ కలిసి నడవాలని మీ భావనాయకుడు నాయకుడు ఆయనే అని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నట్లు అర్థమవుతోంది వచ్చే సంక్రాంతి తర్వాత లోకేష్కు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించి జిల్లాల వారీగా పర్యటించి పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆ తర్వాత వచ్చే మే నెలలో జరిగే పార్టీ మహానాడులో లోకేష్ను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మహానాడు తర్వాత గాని లేదా వచ్చే ఏడాది చివరలో గాని రాష్ట్రం అంతటా లోకేష్ సైకిల్ యాత్ర ఉంటుందని అంటున్నారు ఈ విధంగా లోకేష్ను ముందుగా పార్టీ శ్రేణుల మధ్యకు ఆ తర్వాత ప్రజల మధ్యకు పంపడం ద్వారా లోకేష్పై ఉన్న ముద్ర చెరిపేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి పూర్తి స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు తండ్రి ఆశల్ని ఆశయాన్ని లోకేష్ ఎలా నెరవేర్చుతారో చూడాలి మరి